నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ముందు కనిపిస్తుంది కదా అండి, కంపోస్ట్, కిచెన్ వేస్ట్ని కంపోస్ట్ చేసుకోవడంలో ఈరోజు ఇంకొక సులువైన పద్ధతి మీకు చూపించబోతున్నా. మన స్టోర్లో అవైలబుల్ ఉన్న కంపోస్ట్ కల్చర్ ఉందండి, కంపోస్ట్ ఫామ్లా. ఆ ఫామ్లా యూస్ చేస్తే నా కంపోస్ట్ ఎలా తయారైంది, అసలు ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూపిద్దామని వీడియో తీస్తున్నా. ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నా. వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇది కోకోపీట్ బ్లాక్. ముందు దీన్ని తడుపుకొని ఎక్స్పాండ్ చేసి పెట్టుకుందాం. ఇది మా స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. మా దగ్గర ఏంటంటే ఆల్రెడీ ట్రీటెడ్ అన్నమాట, ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ. దీంట్లో రాళ్ళు, రప్పలు, ఇసుక, పీచు లాంటివి ఉండవు. ఇంతకుముందు అయిన కంపోస్ట్ బ్యాచ్ దీంట్లోనే మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా చేద్దాము. కంపోస్ట్ ఇంత మంచిగా అవుతుందండి, చూడొచ్చు మీరు. దీంట్లో గ్రబ్స్ లేవు, కిచెన్ వేస్ట్ అంతా ఎంత మంచిగా డీకంపోజ్ అయిందో చూడండి. ఇట్లా మంచి పొడి పొడిలాడుతూ ఇంత మంచి కంపోస్ట్ రావడానికి ఇప్పుడు చేసుకుందాం మనం. కంపోస్ట్ చేయడం కోసం ఇట్లాంటి వెడల్పైన కంటైనర్స్ తీసుకుంటున్నాం. ఏది తీసుకున్నా సరే దానికి హోల్స్ ఉండేలాగా చేయండి బాటంలో, అండ్ సైడ్లో కూడా కొన్ని హోల్స్ వేస్తే ఏరేషన్ అనేది మంచి జరుగుతుంది. గ్రో బ్యాగ్స్లో కూడా చేసుకోవచ్చు, బకెట్లో కూడా చేసుకోవచ్చు, అంత తెలిసిన విషయమే కదా. ఫస్ట్ లేయర్ కింద మనం డ్రై లీవ్స్ అవి యాడ్ చేద్దాం. ఇదంతా మనం గార్డెన్ క్లీన్ చేసినప్పుడు వస్తుంది చూడండి, చెత్తలాగా ఉంటుంది కదా మొత్తం. ఈ ఆకులు, కొమ్మలు, పుల్లలు అన్నీ ఇదన్నమాట. ప్లాస్టిక్ కాకుండా ఏదైనా వేసుకోవచ్చు. ఇది కిచెన్ వేస్ట్, దీంట్లో వండినవి వండనివి అన్నీ ఉంటాయన్నమాట. చూడొచ్చు అరటిపండు తొక్కలు, ఇవి పండ్ల తొక్కలు, కొంచెం అన్నం, మిగిలిపోయిన అన్నం కూరలు అన్నీ ఉంటాయండి. ఇది పల్చగా ఒక లేయర్ వేద్దాం. ఇవి ఎంత చిన్నగా ఉంటే కంపోస్ట్ అంత త్వరగా అవుతుంది. ఇంకా మనం కట్ చేసే ఓపిక లేకపోయినా ఏం పర్లేదు, అట్లనే వేసుకోండి. కొద్దిగా టైం పడుతుంది అంతే. ఇప్పుడు మన కిచెన్ వేస్ట్ మీద ఈ కంపోస్ట్ డీ పౌడర్ చల్లుతామండి. ఇదేంటంటే మైక్రోబియల్ కల్చర్ అనమాట. ఇది చల్లితే కంపోస్ట్ చాలా త్వరగా అవుతుంది, వాసన లేకుండా మంచిగా అవుతుందండి. కొంచెం ఇంత తీసుకొని చల్లితే చాలు. ఓకే, నెక్స్ట్ లేయర్ కింద ఆల్రెడీ అయిన కంపోస్ట్ ఉంది, లేకపోతే మీ దగ్గర పాత మట్టి ఏమైనా ఉంటే అది చల్లుకోవచ్చు. ఇది కూడా లేదు మా దగ్గర అంటే ఈ కోకోపీట్ చల్లుకోవచ్చు అండి. అసలు కోకోపీట్ బాటమ్ లేయర్లో కూడా వేస్తే ఇంకా మంచిది. ఓకే, ఇప్పుడు లేయర్స్ మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేసుకుందాం. ఇది వేసేటప్పుడు ప్రెస్ చేయకండి, ఏరేటెడ్గానే ఉండాలి, అప్పుడే మంచిగా మైక్రోబ్స్కి ఊపిరాడుతుంది, మంచిగా కంపోస్ట్ అవుతుంది అన్నమాట. బిన్ అంతా ఫుల్ అయ్యేలాగా సేమ్ అట్లనే రిపీట్ చేసుకుంటూ వెళ్తాం. ఇది ఆల్రెడీ ఫుల్ అయింది కానీ ఇంకొంచెం ఉంది కదా, ఇది కూడా యాడ్ చేద్దాం. ఈ కిచెన్ వేస్ట్ మంచిగా స్ప్రెడ్ చేయాలండి. ఈ పౌడర్ కూడా ఎక్కువ చల్లాల్సిన అవసరం ఉండదు. చూస్తున్నారు కదా, జస్ట్ ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క స్పూన్ యాడ్ చేస్తున్నాను అంతే. ఇక ఇప్పటి నుంచి దీంట్లో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, విపరీతమైన హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అట్లా ఉడుకుద్ది అన్నమాట, కంపోస్ట్ మొత్తం ఉడుకుతూ ఉంటుంది, దాంట్లోంచి లిక్విడ్స్ వస్తూ ఉంటాయి, అవి వచ్చినాయి కిందికి ఊజ్ అవుట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా పెట్టిన తర్వాత 1 వీక్కి మనకి కొంచెం ఒక 20-30% డౌన్ అయిపోద్ది అండి, ఇది డీకంపోజ్ అవుతున్న కొద్దీ. ఒకసారి రౌండ్ తీసి కలుపుకోవాలన్నమాట. మీకు అప్పుడు ఇట్లా వైట్గా మీ కిచెన్ వేస్ట్ మీద అంతా ఇట్లా ఫంగస్ లాగా వస్తుంది, అదంతా మంచి బ్యాక్టీరియా అన్నమాట. దీంట్లో ఉండే ఆ కంపోస్ట్ దీంట్లో ఉంది చూడండి, దీంట్లో ఉండే మైక్రోబ్స్ అన్నీ యాక్టివ్ అయిపోతాయి. ఇప్పుడు ఇది ముట్టుకుంటే చూడండి ఎంత హీట్ ఉందో, బాగా వేడిగా ఉందన్నమాట. ఇట్లా తయారవుతుంది చూడండి. మ్యాగెట్స్ అయితే వస్తాయి, మ్యాగెట్స్కి భయపడకండి. మ్యాగెట్స్ మనం ఏం చేయో,
ఓడర్ మాత్రం ఏమి ఉండదు. కంపు వాసన అంటాం చూడండి, ఆ స్మెల్ అనేది అస్సలు ఉండదు. జనరల్గా వండినా వేస్తే వాసన వస్తుందని భయపడతారు. మనం ఇప్పుడు నేను చూపించినట్టు ఇట్లా సెటప్ చేసుకుంటే మీకు స్మెల్ అనేది రాదు. సో ఒక రౌండ్ తీసి ఇట్లా మిక్స్ చేసుకోండి. మీకు ఒకవేళ బిన్ ఇట్లా వెడల్పుగా లేదు, మాకు కలుపుకోవడం ఇబ్బంది అవుతుంది అనిపిస్తే మొత్తం తీసుకెళ్ళి ఒక బ్యాగ్లోనో ఒక దేని మీద పట్ట మీద వేసి డంప్ చేయండి, కలపండి, తీసుకొచ్చి మళ్ళీ దాంట్లోనే పెట్టండి. ఇది ఒక రౌండ్ టర్న్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా దాన్ని అట్లా వదిలేస్తే 2 వారాలు దాన్ని వదిలేస్తే మనకి ఇంత బ్యూటిఫుల్ కంపోస్ట్ రెడీ అయిపోతుంది. పెద్ద పెద్ద మ్యాగెట్స్ అయితే రావు. మనం కిచెన్ వేస్ట్ మీద అంటే బకెట్ మీద ఏదైనా క్లాత్ కానీ నెట్ లాంటిది కప్పి పెట్టేసినాం అనుకోండి, ఈగలు పురుగులు లాంటివి వెళ్ళి గుడ్లు పెడితే పురుగులు వస్తాయి. మళ్ళీ కంప్లీట్గా క్లోజ్డ్గా ఉంటే అది కంపోస్ట్ అవ్వదు. కాబట్టి కొంచెం ఏరేటెడ్గా ఉండేటట్టు దాని మీద క్లాత్ అయినా కప్పి పెట్టండి. పురుగులు ఎక్కువ వస్తే భయపడాలి, కానీ కొంచెం ఇట్లా వస్తే ఇబ్బంది ఏమి ఉండదు. సో లైట్ మ్యాగెట్స్ వస్తాయి, టెన్షన్ పడకండి, ఏమవ్వదు. మాయిశ్చర్ లెవెల్ కూడా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక రౌండ్ టర్న్ చేసినప్పుడు నాకు ఇది కొంచెం డ్రై అనిపించింది అనుకోండి, కొన్ని వాటర్ తీసుకొచ్చి చల్లుతాం, అంతే, ఇంకా అంతకుమించింది ఏముండదు. చాలా వెట్టుగా తడిగా ఉందనుకోండి అప్పుడు కొంచెం కోకోపీట్ కానీ ఎండాకులు కానీ ఒక లేయర్ వేసేసి మళ్ళీ కలిపి పెట్టేస్తే మాయిశ్చర్ అనేది దాంట్లో బ్యాలెన్స్ అవుతుంది. ఎక్కువ సాగి ఉండొద్దు, ఎక్కువ డ్రైగా ఉండొద్దు. ఇట్లా నేను ఏం చేస్తాను అంటే జనరల్గా ఇట్లా కలిపేసి ఇట్లా లేయర్స్గా పెట్టుకుంటా. ఇది దీంట్లో కూడా ఆల్రెడీ నిన్న కలిపి పెట్టాను అన్నమాట, దాన్ని ఊరికే తీసి కలపక్కర్లేదు, ఒక వారానికి ఒకసారి కలిపితే సరిపోద్ది. ఇట్లా లేయర్స్ పెట్టుకుంటాను నేను. ఇక దీంట్లో కంపోస్ట్ అయింది లిక్విడ్ అంతా ఈ కిందికి డ్రాప్ అవుతుంది, కింద డ్రాప్ అయింది ఈ కిందకి వస్తుంది, దాంట్లోన కింద ట్రేలో పడుతుంది. కిందదేమో ఓల్డ్ది కదా, కొంచెం డ్రై ఉంటుంది. ఈ పైది ఫ్రెష్ కాబట్టి ఇది పచ్చిగా ఉంటుంది. సో దీని నుంచి అది డ్రాప్ అవుతూ అవుతూ దాన్ని మాయిస్ చేస్తుంది. అట్లా బ్యాలెన్స్ ఆ విధంగా అవుతుంది అన్నమాట. 2 వీక్స్ అవుతుంది మనం ఇది సెటప్ చేసి. మధ్యలో ఒకసారి వాటర్ చల్లాను, స్ప్రింకిల్ చేశాను, అంతకుమించి మనం ఏం చేయలేదన్నమాట. డేట్ చూపిస్తాం మీకు ఎలా ఉందో. ఇదిగోండి ఇట్లా బూజు పట్టినట్టుగా అవుతుంది అన్నమాట కంపోస్ట్ అంతా. ఇది ఇలా అయిందంటే మన కంపోస్ట్ మంచిగా రెడీ అవుతున్నట్టు లెక్క. ఈ ఫంగస్ వచ్చింది ఎట్లా ఇది పడేద్దామని అనుకుంటారు, అదంతా మంచి బ్యాక్టీరియా అండి, మంచి ఫంగస్, మన మొక్కలకి హెల్ప్ చేసే ఫంగస్ అన్నమాట. ఏం భయపడొద్దు, అది వస్తే మంచిది అన్నట్టు, మీ కంపోస్ట్ మంచిగా అయినట్టు లెక్క. ఇది ఇంకొక బ్యాచ్ ఆఫ్ కంపోస్ట్, ఇది కూడా మీరు చూడొచ్చు. దీంట్లో అయితే ఇక్కడ సైడ్కి ఏవో విత్తనాలు ఉన్నాయి, మొలకలు కూడా వస్తున్నాయండి. చూడండి కిచెన్ వేస్ట్ అనేది స్మెల్ లేదు కొంచెం కూడా, అసలు పురుగులు అనేవి లేవు, ఏమాత్రం కూడా వాసన లేదు. చూడండి చేతితో నేను ఈజీగా పట్టుకోగలుగుతున్నా. నేను కుక్డ్ ఫుడ్ కూడా వేస్తాను, ఏం అవ్వలేదండి. కొన్నిసార్లు కంపోస్ట్లో గ్రబ్స్ పుడుతూ ఉంటాయి, వేరు పురుగులు అంటాం కదా, అది పేడ వాడితే జనరల్గా పుడుతూ ఉంటాయి, కానీ కిచెన్ వేస్ట్లో కూడా పుడుతూ ఉంటాయి అన్నమాట. అవి వచ్చి ఆ పేడ పురుగులు వచ్చి గుడ్లు పెడితే వస్తాయి. కానీ మన కంపోస్ట్ కల్చర్ వాడడం వల్ల నాకు అలాంటి పురుగులతోటి ఏమీ సమస్య లేదు, అసలు ఏవి గ్రబ్స్ కానీ మామూలు పురుగులు కానీ ఏవి లేవు. చూడండి స్టార్టింగ్ 1 వీక్లో మనం ఓపెన్ చేసి కలుపుతున్నప్పుడు స్లైట్గా చిన్న చిన్న మ్యాగెట్స్ అయితే కనిపిస్తాయి, దట్ ఈస్ సో న్యాచురల్. చిన్న మ్యాగెట్స్ కనిపిస్తే మీరు వరి అవ్వకండి, అవి కంపోస్ట్ అవుతున్న కొద్దీ మాయమైపోతాయి. ఇప్పుడు ఈ కంపోస్ట్ ఆల్రెడీ మనకి ఫుల్గా తయారైపోయినట్టే, దీన్ని తీసుకొని మనం ఎలా వాడుకుంటామో తెలుసు కదా. మొక్కలకి ఎలా ఇస్తాం, మట్టి మిశ్రమంలో కలుపుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ పెట్టిన మొక్కలు కొద్ది కొద్దిగా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇద్దాం అండ్ ఇది చూపిద్దాం. ఇది ఇంకొక బ్యాచ్, ఇదిగోండి ఇది కూడా చూడండి. కిచెన్ వేస్ట్ అంతా చూడండి ఎంత మంచిగా డీకంపోజ్ అయిందో. మ్యాగెట్స్ ఇదిగోండి, కొన్ని ఉన్నాయి మ్యాగెట్స్, ఇట్లా కొన్ని ఉంటాయి. ఇది ఇంకొంచెం 1 వీక్ అయితే అవి మాయమైపోతాయండి. ఇదిగోండి ఇక్కడ కూడా కనిపించే మ్యాగెట్స్, అట్లా చిన్న మ్యాగెట్స్ వస్తాయి, కంపోస్ట్ చేసి వెళ్ళిపోతాయి అన్నమాట అవి. ఇక మీకు ఫైనెస్ట్ కంపోస్ట్ రావాలంటే దీన్ని కొంచెం జల్లించుకుంటే ఫైనెస్ట్ వస్తుంది. మనకి మొక్కలకి ఇచ్చుకోవడమే కాబట్టి నేనేం జల్లించను. ఇది ఎలాగో అంత పెద్ద పెద్ద హార్డ్ పార్టికల్స్ ఏం లేవు, చిన్న చిన్న తొక్కలు అలాంటివి ఉన్నాయి. ఓకే చెల్తా చెల్లెగా, సో ఇబ్బంది ఏమి ఉండదు, చిన్న చిన్న ఉన్నాయి కాబట్టి.
ఇంకొక విషయం అండి, మన ఈ కంపోస్ట్ కల్చర్ ఉంది కదా, ఇది ప్రతిసారి ప్రతి బ్యాచ్కి కలపాల్సిన అవసరం ఉండదు. ఒక 1-2 బ్యాచెస్ చేసుకుంటాం కదా, ఇప్పుడు ఈ బ్యాచ్ చేసుకున్నాం, దీంట్లో కొంచెం ఇంత మిగిలించుకున్నాం అనుకోండి, నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ కంపోస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, అంటే ఇప్పుడు నేను ఇది ఎంప్టీ చేస్తాను, మళ్ళీ ఎండాకులు కానీ మన కిచెన్ వేస్ట్ మట్టి అవన్నీ వేస్తూ వెళ్తాం కదా, అవి వేసినప్పుడు వాటితో పాటు ఇది ఒక లేయర్ ఇట్లా పోసేస్తాం వాటి మీద. సో ఈ కల్చర్ అనేది మళ్ళీ అక్కడ మదర్ కల్చర్ లాగా పనిచేసి అక్కడ మళ్ళీ డెవలప్ అయ్యి స్ప్రెడ్ అయిపోయి అది కంపోస్ట్ చేస్తుంది. అట్లా రిపీటెడ్గా చేసుకోవచ్చు. ఇదంతా మైక్రోబ్స్ అండి, బ్యాక్టీరియా అండ్ పురుగులు. మైక్రోబ్స్ అంటే చిన్న మన కంటికి కనిపించిన అంత చిన్న సూక్ష్మజీవులు అన్నమాట. అవి బ్రతుకుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఒక్కసారి మనం తీసుకుంటే మల్టిపుల్ టైమ్స్ కంపోస్ట్ రిపీటెడ్గా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ మదర్ కల్చర్ మల్టిపుల్ టైమ్స్ వాడిన తర్వాత కూడా సాటిస్ఫాక్షన్ అనిపించకపోతే అప్పుడు మళ్ళీ ఈ పౌడర్ కొంచెం తీసుకొని అట్లా చల్లుకోవచ్చు అన్నమాట. అర్థమవుతుంది కదా. మీరు నేల మీద మొక్కలు పెంచుతున్నట్లయితే కూడా పేడ ఎరువు లాంటివి, వర్మి కంపోస్ట్ లాంటివి మొక్కలకి ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో ఆ ఎరువులో కూడా ఇది కొంచెం మిగతా మెటరైజము, పాస్లోమైసిస్, వ్యామ్ అవన్నీ కలిపేస్తాం కదా, వాటితో పాటు ఈ కంపోస్ట్ పౌడర్ కూడా కొంచెం కలపండి. కలిపేసి ఇస్తే ఆ కంపోస్ట్ అది ఎరువు ఏదైతే మనం ఇస్తామో మంచిగా డీకంపోజ్ అయ్యి మొక్కలు అందుకునేలాగా చేస్తాయి అన్నమాట. ఇంకా మొక్కలన్నిటికీ ఎరువులు ఏ విధంగా ఇస్తామో మీ అందరికీ చాలా బాగా తెలుసు కదా. సేమ్ అదే ప్రాసెస్, కొంచెం మట్టి కదిలిచ్చి కుండి అంచున ఇది కొద్దిగా పోస్తాం అన్నమాట. అంచునే కాదు, అట్లా పై పైన పోసినా కూడా ఇబ్బంది ఏమి అవ్వదండి. అండ్ నీళ్లు పెడుతూ ఉంటాం కదా మొక్కలకి, నీళ్లు పెట్టినప్పుడు కొంచెం కొంచెంగా ఈ కంపోస్ట్ కరిగిపోతూ ఆ మట్టికి అందుతూ ఉంటుంది అన్నమాట, మొక్కకు అందుతూ ఉంటుంది. అండ్ దీంట్లో ఉన్న బ్యాక్టీరియా మొక్క పీల్చుకునేలాగా చేస్తుంది. ఇలా కొంచెం కొద్దిగా గుంట తీసుకొని కుండీలో దాంట్లో ఇట్లా గుమ్మరిచ్చేసాడు. చూడండి నాన్ వెజ్ బోన్, ఇది చికెన్ బోన్. నాన్ వెజ్ అయినా సరే వండినవి వండనివి అన్నీ కంపోజ్ చేసేసుకోవచ్చు అండి. ఇంట్లో ఎంత కిచెన్ వేస్ట్ వస్తే అంత కంపోజ్ చేసుకోవచ్చు అండి. ఈ మొక్కల నుంచి వచ్చిన ఆకులు, కిచెన్ వేస్ట్, మట్టి, కోకోపీట్ అన్నీ కలిపి చక్కగా ఇట్లా కంపోజ్ చేసుకోండి నేను చూపించినట్టుగా. అండ్ మన కుండీల్లో వానపాములు ఉంటాయి కదా, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి 2 దొరికాయి, లోపల ఉంటాయి. వాటికి ఇవి మంచి ఫుడ్ అన్నమాట, వాటి కౌంట్ కూడా మంచి పెంచుకుంటాయి. అవి తింటాయి మనం ఇచ్చి ఇప్పుడు ఇట్లా వేసిన కంపోస్ట్ని మంచిగా ఫుడ్ లాగా తీసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తాయి. ఇది మా బోన్సాయి నిమ్మ, దీనికి కూడా ఒక గుప్పెడు పోసేద్దాం. ప్రతి ఇంట్లో ఈ విధంగా కంపోస్ట్ చేసుకోండి. మీ కిచెన్ వేస్ట్ని బయట డంపింగ్ యార్డ్స్లో కానీ ఎక్కడ చెత్త బండికి ఇవ్వడం కానీ అట్లా చేయకండి. ప్రతి ఒక్కరూ ఇంట్లో కంపోస్ట్ చేసుకుంటే మీ మొక్కలు ఇంత హెల్దీగా పెరుగుతాయి. బయట వర్మి కంపోస్ట్లు అలాంటివి కొనుక్కోవడం కన్నా ఇట్లా ఇంట్లో కంపోస్ట్ చేసుకోవడంతో మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది, కొంచెం డబ్బులు ఆదా చేసిన వాళ్ళం అవుతాం, అదేవిధంగా ఈ పర్యావరణానికి ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళం అవుతాం అండి. ఖచ్చితంగా అందరూ కంపోస్ట్ చేయండి. కంపోస్ట్ గురించి కానీ ఇంకా ఇతరత్ర మొక్కల సమస్యలు ఏమున్నా మీకు సొల్యూషన్ కావాలి అనుకుంటే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి. నా ఛానల్ నేమ్ కొట్టి ఆ తర్వాత మీ ప్రాబ్లం కొడితే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది డెఫినెట్లీ. దొరకకపోయినా మీరైతే కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను వెంటనే రిప్లై ఇవ్వలేకపోయినా మీ సమస్యకి ఒక పరిష్కారాన్ని వీడియో ద్వారానైనా మీకు నేను పరిష్కారం మీకు చెప్తాను డెఫినెట్లీ. వీడియోలో అయితే ఇంతే, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి, ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. బాయ్ బాయ్.